రెండో రోజు 50 మంది ఎంపీలు అవుట్. పార్లమెంటులో రెండో రోజు రికార్డు సస్పెన్షన్లు నమోదవుతున్నాయి. ఒక్క రోజులో 79 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఈరోజు 50 మంది సభ్యులపై వేటు పడింది. దీంతో ఈ సెషన్లో సస్పెండ్ చేయబడిన మొత్తం ఎంపీల సంఖ్య అత్యధికంగా 142కు చేరుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేతలు శశి తరూర్, కార్తి చిదంబరం, ఎస్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్లు ఈరోజు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేసిన ఎంపీలలో ఉన్నారు. గత వారం లోక్సభలో జరిగిన భారీ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో నిరసనలు చేపట్టారు. ఇద్దరు చొరబాటుదారులు లోక్సభ ఛాంబర్లోకి ప్రవేశించి డెస్క్ నుండి దూకి డబ్బాల నుండి రంగు పొగను విడుదల చేయడం వల్ల భద్రతా వైఫల్యం పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం 78 మంది ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయడం, అంతకుముందు 13 మంది సభ్యులతో కలిపి భారత పార్లమెంటు చరిత్రలో ఇది అతిపెద్ద సింగిల్ డే సస్పెన్షన్లపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య మాత అనాథ అవుతుందన్నారు. పార్లమెంటు భద్రత ఉల్లంఘనపై ఉభయ సభల్లో కుర్చీలు, ట్రెజరీ, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం నడుమ డిసెంబర్ 13 సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన చేయాలనే డిమాండ్పై గందరగోళం మరియు కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు 78 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య మనుగడను నిర్ధారించే బాధ్యతను పౌరులు తీసుకోవాలని రాజ్యసభ ఎంపీ కోరారు. ప్రజాస్వామ్య మాతను భారతదేశ ప్రజలు జాగ్రత్తగా చూసుకోవాలి, దాని మనుగడకు భరోసా ఇవ్వాలంటూ ఆయన పోస్టు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకు 13 మంది సభ్యులను సభ అంతకుముందు సస్పెండ్ చేశారు. మరోవైపు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రేయిస్ పై సస్పెన్షన్ వేటుకు కూడా రాజ్యసభ సాక్షిగా నిలిచింది. డిసెంబర్ 14 టీఎంసీకి చెందిన డెరెక్ ఒబ్రేయిస్తో సహా మొత్తం 46 మంది ఎంపీలు ఇప్పుడు రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. కాగా ఎంపీల సస్పెన్షన్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం లేని పార్లమెంటుతో మోదీ ప్రభుత్వం ఇప్పుడు పెండింగ్లో ఉన్న ముఖ్యమైన చట్టాలను బుల్డోజ్ చేయాలని చూస్తోందని, ఎలాంటి అసమ్మతిని ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులు పాస్ చేయించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. మొదట చొరబాటుదారులు పార్లమెంటుపై దాడి చేశారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం పార్లమెంటు మరియు ప్రజాస్వామ్యంపై దాడి చేయడం ప్రజాస్వామ్య నిబంధనలన్నింటినీ అతిక్రమించి ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా నిరంకుశంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి ఓకే చేయాలి, పార్లమెంటు భద్రతల్లో క్షమించరాని ఉల్లంఘనపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేయడంతో పాటు దీనిపై వివరణాత్మక చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.